कांग्रेस पार्टी अधिकार पद ने कल्ला परिपालन पूर्ति गाड़ी राष्ट्र आर्थिक व्यवस्था पूर्ति गंदरगोल में उ कांग्रेस पार्टी अधिकार प्रजा ब्रतकल मारताई तेलंगाना राष्ट्र लक्ष्य साधने अभी कांग्रेस पार्टी पूर्ति अमल अने विषय सोनिया गांधी गारू राहुल गांधी गारू रेवंत रेड्डी गारू अनेक रकाल प्रगल्पाल पलिकी गद्दे नेक्किन तर्वात कांग्रेस पार्टी पूर्ति इच्चिनटुवंटि हामीलनु अमल चेयडंलो तेलंगाणा प्रजल आकांक्षलनु नेरवेर्चडंलो पूर्ति वैफल्यं चेंदिंदि 10 संवत्सराल बीआरएस पालन 10 नेलल कांग्रेस पालन ए मात्रं तेडा लेदु अन्नि विषयाललो दोंदु दोंदे अने विधंगा ई रेंडु पार्टील व्यवहारं ఈ రోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. చివరకు పోలీసులు పోలీస్ కుటుంబ సభ్యులు ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి రైతులు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అసంతృప్తితో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏ ఒక్క సమస్య కూడా అది రైతాంగ సమస్యలు కాని ఉద్యోగస్తుల సమస్యలు కాని బడుగు బలైన వర్గాల సమస్యలు కాని దళితుల సమస్యలు కాని ఏ ఒక్క సమస్య కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కారం చేసే దిశలో లేదు. ఈరోజు కాంగ్రెస్ వస్తే ఏదో అయిపోతుందని భ్రమించి ఈరోజు టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ యొక్క అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలకు ప్రజల ఆకాంక్షలను వమ్ము చేస్తా ఉంది. ప్రజల ఆశల మీద పూర్తిగా నీళ్లు చల్లింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మోసపోయాము, ఈ రెండు పార్టీలలో తేడా లేదనే విషయము ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా వైఫల్యమైంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేక రకాలుగా టిఆర్ఎస్ కే నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు ఉద్యోగస్తులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఏ ఒక్క సమస్య కూడా అలా పిఆర్సీ సమస్య, పిఆర్సీ ఊసలేదు. కనీసం దాని మీద ఉద్యోగస్తులు మాట్లాడినా పట్టించుకునే నాతుడు లేడు. ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ లేవు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడం ఈరోజు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజ్ రీయింబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల రూపాయల ఆసుపత్రులకు బకాయిలు ఉన్నాయి. చివరకు గురుకుల పాఠశాలలకు రెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రైవేట్ వాళ్ళకు, పాఠశాలలకు భవన యజమానులు తాళాలు వేస్తున్నటువంటి పరిస్థితి, నవి పోదురు కాక నాకేటి సిగ్గు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వము హైదరాబాద్ కార్పొరేషన్లో 5 లక్షలు 10 లక్షల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. వీధి లైట్ల రిపేరింగ్ చేసేటువంటి స్ట్రీట్ లైట్స్ రిపేరింగ్ చేసేటువంటి ఎంప్లాయీస్కు జీతాలు లేక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు ఇవ్వడానికి నిధులు లేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చినటువంటి నెలకు 2500 రూపాయల హామీ రాలేదు. పెళ్లి చేసుకుంటే తులం బంగారము ఇవ్వలేదు. ఎక్కడ కూడా కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇంకా కంపెనీలకు ఆర్డర్ ఇవ్వలేదు. పెన్షన్ 4000కి పెంచుతామన్నారు. వితంతువుల పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఒంటరి మహిళల పెన్షను, దివ్యాంగుల పెన్షను ఏది కూడా ఇంతవరకు పెంచలేదు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు, యువతకు నిరుద్యోగ భృతి ఇంకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు. రైతు బంధు రాబందుల పాలైంది. కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి 15000 రూపాయలు కౌలుకే ఇచ్చారా స్కీము? వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నటువంటి 12000 10 నెలలు గడిచిన అడ్రస్ లేదు. విద్యార్థుల మెస్సు ఛార్జీలు పెంచుతామన్నారు, అతిగతి లేదు. ఉద్యోగస్తులకు డిఏలు లేవు. దళితులకు ఇస్తున్నామని చెప్పినటువంటి దళిత బంధు
ఉంటిందా ఉన్నదా ఊడిందా తెలియదు. బీసీ బంధు ఎవరెత్తుకుపోయారో తెలియదు. గిరిజన బంధు ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ వదిలేసి మూసీ ప్రక్షాళనకు 150,000 కోట్లని ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. పోటీలు పడి మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో అయితే ధర్నాలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పోతుంది ఆర్థిక పరిస్థితి? బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులు ఈ 10 నెలల్లో అసలెంత చెల్లించారు, వడ్డీ ఎంత చెల్లించారో చెప్తారా? అసలెంత కట్టారు, వడ్డీ ఎంత కట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి నూతన అప్పులు ఎంత? అసలు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా పీకేశారా? దళిత బంధు ఉంటారా ఉండరా? కళ్యాణ లక్ష్మి ఉందావో లేదా? అసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయాయి, ఎన్ని రద్దు చేశారు? ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? ఈ 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుంది? మిగతా 400 పైచీల హామీలకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్రభుత్వం ఎప్పుడైనా లెక్కలేసిందా? అసలు అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి ఏంది? రోడ్ల రిపేరింగ్ ఏంది? స్కూళ్ళకు సున్నం ఏంటి? కొత్త స్కూల్ ఎప్పుడు కడతారు? హాస్పిటల్స్ ఎప్పుడు కడతారు? హాస్టల్స్ ఎప్పుడు నిర్మాణం చేస్తారు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, చెప్పినటువంటి హామీలు, ప్రజల ముందు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి దళితులపైన, మైనార్టీలపైన, యువతపైన, రైతాంగంపైన ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక కార్యక్రమాలపైన నివేదిక ఏంటి? అసలు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు? ఏ భూములు అమ్మాలనుకుంటున్నారు? మూసీలో ఎంత భూమి అమ్మాలనుకుంటున్నారు? అమ్ముతారా, ఆక్రమించుకుంటారా భూములు? ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంలో ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఈరోజు దాన్ని పూర్తిగా భయంకరమైన పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకెళ్లాడు. కాళేశ్వరం పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేస్తే ఈ 10 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ప్లాట్స్ కానీ ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు, రిజిస్ట్రేషన్ అవుతున్న పరిస్థితి లేదు. పరిశ్రమలన్నీ కూడా పెట్టుబడులు ఆగిపోయాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వేధించిందో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వివరిస్తూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ 10 నెలల పరిపాలనలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలపైన, చేసిన అప్పులపైన, చేయాలనుకుంటున్న అప్పులపైన, అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ స్థిరాస్తులపైన ఒక శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజల హక్కు. ఏ రకంగా పరిపాలన చేస్తుందో, ఎన్నికలకు ముందు తమకిచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయబోతుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఈ తెలంగాణ ప్రజలకున్నది.